Welcome back to my YouTube channel. Call you Teju and welcome back to another video. So yeah, and inkokati meek first doubt undochu enti voice over istundi face kanapadaledu ane. So actually ee whole video mottam voice over type e untundi endukante nen ekkada na selfie type video aithe teeyaledu just చూపిస్తాను ప్లేసెస్ అది మాత్రమే ఉంటుందన్నమాట ఈ వీడియో. సో థంబ్నైల్ చూస్తే తెలుస్తుంది. సో ఇది ఏంటిదంటే మేము ఖైరతాబాద్ వినాయకుడికి వెళ్ళామన్నమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఐ మీన్ అది టైం బ్యాండ్ అని. సో టైం బ్యాండ్ దగ్గర ఉంటుంది. సో యా అక్కడికి వెళ్ళాం, బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. సో అది ఒక క్లిప్పింగ్స్లో చూపించాలి కాబట్టి సో కొన్ని క్లిప్పింగ్స్ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఎక్కువ క్లిప్పింగ్స్ ఏమీ తీయలేదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఖైరతాబాద్ వినాయకుడిది ఎక్కువ తీయలేదు. ఎక్కువ అయితే ఇలా రోడ్ సైడ్ ఎక్కువ అవే కవర్ చేశాను. ఎందుకు అంటే లైక్ ఫుల్ రష్ ఉండే అనమాట, బికాజ్ మేము వెళ్ళింది లాస్ట్ డే అంటే సాటర్డే అనమాట. సో సండే తీస్తున్నారు అంటే నిమజ్జనం చేస్తున్నారు అంటే మేము సాటర్డే వెళ్ళామన్నమాట. సో ఇట్స్ టోటలీ హెవీ ఉండే, సో చాలామంది రష్ ఉండే. సో యూ క్యాన్ సీ ఎంత మంది ఉన్నారో. నేనైతే ఎక్కువ కవర్ చేయలేదు. సో యాక్చువల్లీ అందుకే నేను వీడియో తీయలేకపోయాను. సో అందుకే కొంచెం క్లియర్గా లేరు అనమాట ఖైరతాబాద్ వినాయకుడు. సో నేను అందుకు పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, పక్కనైనా లేకపోతే తర్వాత క్లిప్పింగ్స్లోనైనా యాడ్ చేస్తాను చూడండి. సో యా, అండ్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ క్లిక్ ఆన్ దట్ బెల్ ఐకాన్. ఎప్పుడైనా నేను కొత్త వీడియో పెడితే మీకు వస్తుంది. అండ్ ఆబ్వియస్గా కొత్త వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, ఒకసారి చూస్తుండండి. అండ్ యా చూస్తూనే ఉండండి టోటల్గా వీడియో. అయితే నేనైతే ఎక్కడ కనిపించాను, జస్ట్ ఈ క్లిప్పింగ్స్ అనమాట. అండ్ మీకు చూస్తే అక్కడ ఏమి ఉండదు అని అనిపిస్తుంది, కాకపోతే బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ప్లేసెస్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్లో బిల్లా మంది, దాని తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంట్రన్స్, సో అవి ఉన్నాయి అనమాట. సో దాని తర్వాత కొంచెం ఎగ్జిబిషన్స్ అలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు చాలా ఉన్నాయి, కాకపోతే మేము ఏం బై చేయలేదు అనమాట. లాస్ట్కి ఇలా బేకరీకి వెళ్ళి అలా ఐస్ క్రీమ్స్ అలా తీసుకున్నాము, బట్ ఇక్కడైతే ఏం తీసుకోలేదు. సో యా ఏమేమి కొన్నామో అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేయండి. యా ఒకటి ఏంటిదంటే మీరు అనుకుండొచ్చు ఏంటి ఎన్ని రోజులు అయిపోయింది వినాయక చవితి స్పెషల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానని. సో యాక్చువల్లీ నాకు వేరే వీడియోస్ ప్లానింగ్లు ఉండే అనమాట. సో అందుకు అనే నేను ఇంకా పెట్టలేదు అనమాట ఈ వీడియో అయితే, కానీ చిన్న క్లిప్పింగ్స్లో ఉన్నాయి, కాకపోతే కొంచెం మెమొరబుల్గా బాగుంటుందని యాడ్ చేస్తున్నాను క్లిప్పింగ్స్ అన్నీ. సో యా ఇంకా దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ వెళ్ళాను అనమాట. సో కొన్ని అలా బై చేసి ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళాను అనమాట. సో దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా తినేసి ఇవన్నీ బయట ఫుడ్స్ అన్నీ బాగా తినేసి దాని తర్వాత ఇంకా నిద్రపోయాను అనమాట. సో యా అలా జరిగింది అనమాట నా లాస్ట్ డే ఆఫ్ వినాయక చవితి, అంటే సండే ముందు సాటర్డే రోజు ఇలా జరిగిందనమాట నా వినాయక చవితి అయితే.